టాలీవుడ్ను డ్రగ్స్ మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు హైదరాబాద్లోని బంజారా హిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ రేవ్లో దొరికిన డ్రగ్స్ వినిపిస్తున్న పేర్లు ఇప్పుడు మత్తు మహమ్మారి జాడలను మరోసారి గుర్తు చేస్తున్నాయి అర్ధరాత్రి దాటిన ఆగని రేవ్ పార్టీ అనుమానంతో హోటల్పై మెరుపు దాడి చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ మొత్తం నూట యాభై ఏడు మందిని అదుపులోకి తీసుకుంటే పోలీసులు అందులో తొంభై తొమ్మిది మంది యువకులు ముప్పై తొమ్మిది మంది యువతులు ఉన్నారు మిగిలిన వాళ్ళు పబ్ సిబ్బంది పోలీసులు పట్టుకున్న వాళ్ళలో సినీ ప్రముఖులు అగ్రనటుల వారసులు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రముఖ సింగర్ బిగ్ బాస్ విన్న రాహుల్ సిప్లిగంజ్ ప్రముఖ నటుడు నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక కొనిదల ఇలా కొంతమంది సినీ ప్రముఖులు ఈ కేసులో ఉన్నట్లు సమాచారం నిహారిక రాహుల్ సిప్లిగంజ్ల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు వాళ్లకు నోటీసులు ఇచ్చి పంపించేశారు రేవ్ పార్టీలో కొకైన్ గంజాయి కొన్ని రకాల డ్రగ్స్ ఎల్ఎస్డితో ఉన్న సిగరెట్లను పోలీసులు గుర్తించారు ఈ డ్రగ్స్ సేవించిన వారిలో రాహుల్ సిప్లిగంజ్ నిహారిక కొన్నిదల ఉన్నారా లేదా ఆ సమయంలో వాళ్ళు కూడా పబ్లో ఉండడంతో ఇరుక్కున్నారా ప్రస్తుతానికైతే పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు కానీ సీన్లో వాళ్ళు ఉండడంతో డ్రగ్స్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది ప్రత్యేకించి ఆ పబ్కి డ్రగ్ పెడ్లర్స్ ఎవరితో అయినా సంబంధం ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు నెల రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ స్లాట్ బుకింగ్ డీటెయిల్స్ తీసుకుని విచారిస్తున్నారు దీనికి లింకింగ్ గా కొద్ది రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్కు భారీ ఎత్తున తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడికి సరఫరా అవుతున్నాయో అన్న కోణంలో కూడా విచారణ అనేది కొనసాగుతుంది ఈ సమయంలోనే నగరంలోని పబ్లపై నిఘా పెట్టామని పోలీసులు ప్రకటించినా కూడా బంజారా హిల్స్లోని లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో తెల్లవారుజాం వరకు పార్టీ సాగడంతో పోలీసులకు అనుమానం వచ్చి దాడులు నిర్వహించారు ప్రముఖ నటులు సినీ సెలబ్రిటీలు దొరకడంతో వారందరినీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు నేహారిక రాహుల్ సిప్లిగంజ్ లాంటి ప్రముఖ సెలబ్రిటీల దగ్గర నుంచి వివరాలు తీసుకుని నోటీసులు ఇచ్చి పంపించేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు కూడా బయటికి రావడంతో ఆమె తనపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ స్టేషన్ దగ్గరకు వచ్చి కేసు నమోదు చేశారు ఏరియా సీఐ శివచంద్రను సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ సుదర్శన్కు చార్జ్ మెమో జారీ చేశారు పోలీసు విచారణ ముందుకు సాగితే గానీ అసలు ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో అన్న అంశం తేలేలా లేదు ఇదే కాదు ఐదేళ్ల క్రితం ఇలాగే టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నేటికి ఆ కేసు కొనసాగుతూనే ఉంది డ్రగ్స్ అక్రమ రవాణా దుర్వినియోగం కేసులో తెలంగాణ ఎక్సైజ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటై ఐదేళ్లుగా ఈ కేసు నడుస్తూనే ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటి వరకు పదకొండు ఛార్జ్షీట్లను అనుమానితులపై దాఖలు చేసింది తెలుగు సినీ సెలబ్రిటీలు రకుల్ ప్రీత్ సింగ్ రవితేజ తరుణ్ ముమైద్ ఖాన్ దర్శకుడు పూరి జగన్నాథ్ చార్మి నవదీప్ ఇలాంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలపై ఈ డ్రగ్ కేసులు నమోదయ్యాయి హైకోర్టులో టెక్నికల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేకపోవడంతో కేసు ముందుకు సాగలేదు కానీ ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించి ఈ కేసును విచారించిన అధికారులపై కోర్టు ధిక్కరణ కేసును ఫైల్ చేసింది మనీ లాండరింగ్ కేసు కావడంతో ఈడీ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ కేసు విచారణ ప్రారంభం కాగా ఇప్పుడు తాజాగా మరో డ్రగ్స్ కేసు వెలుగు చూడడం ఇందులోనూ టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వినపడుతుండడం రంగుల ప్రపంచాన్ని అలుముకున్న చీకట్లను పరిచయం చేస్తుంది